హాట్ పాలిటిక్స్కి కేరా అడ్రస్ ఏపీలో ఇప్పుడు ట్వీట్ల యుద్ధం జరుగుతోంది టీడీపీ వైసీపీ డైలాగులు ఓ రేంజ్లో పేలుతున్నాయి పంచుల మీద పంచులు వేసుకుంటూ విమర్శలు ఆరోపణలు గుప్పించుకుంటున్నారు టీడీపీ ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చయ్య చౌదరి పాలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య పేరుతో ట్వీట్లు జోరుగా వైరల్ అవుతున్నాయి ప్రస్తుతం మాజీ మంత్రి దేవినేని ఉమా పవన్ కళ్యాణ్ ని విమర్శించినట్టు వచ్చిన ట్వీట్ రచ్చ చేస్తోంది దీన్ని గమనించిన దేవినేని ఉమా తన పేరుతో నకిలీ ట్వీట్ సృష్టించి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు నకిలీ ట్వీట్ను ప్రచారంలో పెట్టిన మంత్రి అంబడి రాంబాబు మీద సీఐటి అధికారులకు ఫిర్యాదు చేశారు ఈ నకిలీ ట్వీట్ను తనతో పాటు అనేక మందికి పంపిన అంబటిపై కేసు నమోదు చేయాలని టీడీపీ లీడర్ ఉమా డిమాండ్ చేశారు ఇదిలా ఉంటే ఏపీలో టెన్త్ ఫలితాలపై వైఎస్ఆర్సీపీ టీడీపీల మధ్య ట్వీట్ వార్ జరుగుతోంది కరోనా వల్ల రెండేళ్లుగా విద్యార్థుల్ని పదో తరగతి పరీక్షలు పెట్టకుండానే పాస్ చేశారు ఈసారి మాత్రం పరీక్షల నిర్వహణ ఫలితాల వెల్లడి ఉత్తీర్ణతలు ప్రభుత్వానికి సవాలుగా మారాయి పరీక్షల నిర్వహణ విషయంలో లీకులు మాస్క్ కాయింగ్తో ప్రభుత్వం అభాసుపాలు కాగా ఫలితాలు మాత్రం నెల రోజుల్లోపే పూర్తి చేసింది మరీ ఘోరంగా డెబ్బై ఒక్క స్కూల్లో జీరో ఉత్తీర్ణతా శాతం నమోదైంది మొత్తంగా రెండు లక్షలకు పైగా విద్యార్థులు ఫెయిలయ్యారు కోవిడ్ వల్ల విద్యార్థులు రెండేళ్లుగా ఇళ్లకు పరిమితం కావడం వల్లే ఈసారి ఫలితాలపై తీవ్ర ప్రభావం పడిందని బొత్స చెప్పుకొచ్చారు అయితే టీడీపీ మాత్రం టెన్త్ స్టూడెంట్స్ ఫెయిల్ కాదు సర్కార్ ఫెయిల్ అని మండిపడింది అమ్మఒడి సంక్షేమ పథకాలకి విద్యార్థుల్ని తగ్గించే కుట్ర అంటూ నారా లోకేష్ ట్వీట్ల వర్షం కురిపించారు టెన్త్ ఎక్కువ మంది పాస్ అయితే అమ్మఒడితో పాటు ఇంటర్ పాలిటెక్నిక్ లో రియంబర్స్మెంట్ ఇవ్వాల్సి వస్తుందనే కుట్రతోనే ఎక్కువ మందిని ఫెయిల్ చేశారని ఆయన ధ్వజమెత్తారు తొలిసారి నిర్వహించిన టెన్త్ పరీక్షలు పేపర్ లీకేజ్ మాస్ కాపియింగ్ మాల్ ప్రాక్టీసులతో పాల్ అంటూ ఆయన ఎద్దేవా చేశారు టెన్త్ రిజల్ట్ వాయిదా దిగజారిన ఫలితాలన్నీ సర్కారు కుతంత్రమేనని నాడు నేడు పేరుతో మూడు వేల ఐదు వందల కోట్లు మింగేసి విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేశారని ఆయన దుయ్యబట్టారు టీచర్లకి తన వైన్ షాపుల వద్ద డ్యూటీ వేసే శ్రద్ధ విద్యపై సీఎం ఏనాడూ పెట్టలేదంటూ లోకేష్ విమర్శించారు లోకేష్ ట్వీటుకు రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు టెన్త్లో ఉత్తీర్ణతా శాతం తగ్గడానికి నారాయణ ప్రశ్నపత్రాలను లీక్ చేయడమే కారణమని అన్నారు పిల్లల్ని అయోమయంలోకి నెట్టి మానసికంగా డిస్టర్బ్ చేసిన పాపం మీదేనని తెలిపారు చదువుని కొన్నవాడివి కాబట్టి నువ్వు దిగజారి ఆరోపణలు చేయడంలో ముందుంటావని నువ్వు రిజల్ట్ గురించి మాట్లాడటమేంటి అని ఎద్దేవా చేశారు ఏపీలో మొదలైన ఈ ట్వీటు రాజకీయాలు ఇంకెంత దూరం పోతాయో చూడాలి